ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, ఒకవేళ మీ డైరీ పరిధిలో ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా కానివ్వండి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి పాల ఉత్పత్తుల యొక్క డిమాండ్ ఏ మేరకు ఉంది? సో మీరు ఎంత శాతం వరకు వీటిని స్వచ్ఛంగా తీర్చే ప్రయత్నం చేస్తున్నారు మీ డైరీ తరఫున? అంటే పాల ఉత్పత్తులు పాలకి పాల పదార్థాలకి చాలా డిమాండ్ ఉందండి. ఓకే, కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మనం ఏదైతే తింటున్నామో, మనం ఏదైతే తాగుతున్నామో, ఆ పాలని మన స్థానిక రైతాంగం నుంచి కస్టమర్లకు అందించాలనేదే నా ఉద్దేశం. రైతన్న డైరీ ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందండి, సబ్సిడీ ఇచ్చి ఆవులు కొనిపెడుతుంది. ఎందుకండి? వాళ్ళ రైతుల కోసం చేస్తుంది. మొన్న ఈ మధ్య ఏమైందంటే అక్కడికి అమూల్ వచ్చింది. అమూల్ వస్తే స్టాలిన్ మా రాష్ట్రంలో అమూల్ పెట్టడానికి వీల్లేదు, మాకు ఇక్కడ మా రాష్ట్రానికి సంబంధించిన డైరీ ఉంది, రైతులు దీంట్లో ఉన్నారు, మీరు వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటాయి, మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి పోవాలమితే కుదరదు అని ఒక ఇది కూడా పాస్ చేసి ఇచ్చాడు. స్థానికంగా వాళ్ళ యొక్క డైరీ వాళ్ళ రైతుల పాలని వాళ్ళ సిటీల్లో ఉండే వాళ్ళ స్థానికంగా ఉండే తమిళియన్స్ వాళ్ళు తాగాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం అండి. కర్ణాటక కూడా అంతే. ఇంకొకటి కూడా ఏంటంటే వాళ్ళ లోకల్ బ్రీడ్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం కూడా అక్కడ జరిగింది. కర్ణాటక కూడా అంతేనండి. ఇక్కడ ఎందుకు సరే మనం స్వాగతించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అదేనండి, ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడంతా కూడా ప్రశ్నించే తత్వం కోల్పోయారండి. తిరుగుబాటు లేవు. అదే తమిళనాడులో అయితే ఒకసారి ఊవెత్తన ఎగసిపడి రోడ్ల మీదకి వచ్చి ఆ పాలన్నీ దొల్లిచ్చి లేదా ఆగం చేసో బొసలు తగలబెట్టి ఏదో చేస్తారు. అంటే బొసలు తగలబెట్టాలని ఆగం చేయాలనో కాదండి, ఇక్కడంతా ఏంటంటే మామూలుగా ఒక రకమైన మంపు విధానంలో ఉంది వ్యవస్థ అంతా కూడా. ఇప్పుడు పంజాబ్కి, హర్యానాకి, మిగతా దేశానికి ఏందండి సంబంధం ఇది? పంజాబు హర్యానాకు వచ్చేసరికి రైతులు రైత సంఘాలు చాలా స్ట్రాంగ్గా బలోపేతంగా ఉన్నాయి. కానీ ఆంధ్రాలో కానీ తమిళనాడు తెలంగాణలో కానీ ఎప్పుడైనా ఒక రైతు ఉద్యమం జరిగిందా? జరిగితే ఎన్ని రోజులు నిలబడింది? ఇలాంటి పరిస్థితులన్నీ చాలా ఉన్నాయండి. అమరావతి రైతు ఉద్యమం జరిగింది కదండి 5 ఏళ్ల పాటు. అమరావతి రైతు ఉద్యమం వేరండి. అమరావతి రైతు ఉద్యమానికి పాడి రైతులకను మిగతా ఈ పంటల గిట్టుబాటు ధరలకు వేరు. ఇది ఆత్మగౌరవ పోరాటం అండి. అమరావతి రైతు ఉద్యమం అంటే ఆత్మగౌరవ పోరాటం. ఇక మళ్ళీ అది వేరే సబ్జెక్టు, మళ్ళీ అది 1 గంట పట్టింది. ఓకే, ఇక్కడ సార్ ఇప్పుడు మార్కెట్ అవసరాల రీత్యా మీ దగ్గర నుంచి రైతన్న డైరీ నుంచి ఎన్ని హెల్దీ ప్రొడక్ట్స్ వస్తూ ఉన్నాయి, ఎంతెంత వాల్యూమ్స్లో వస్తూ ఉన్నారు, ఎలా ఉంది మీ కస్టమర్ నుంచి ఒపీనియన్స్ ఎలా ఉంది ఒకసారి ఈ చెప్పండి? వాల్యూమ్ ఏం లేదండి, వాల్యూమ్ పెరిగే కొంది కస్టమర్ మన ప్రొడక్షన్ సైజు లేదంటే ప్రొక్యూర్మెంట్ సైజు పెంచుకుంటాం. ఓకే, అది ఓకే. మేమైతే ఇప్పుడు క్లియర్గా మిల్క్ ఇస్తున్నాం అండి. ఓకే, మిల్క్లో మేము ఎలాంటి వెన్న శాతాన్ని తీసేయం, వచ్చిన పాలన వచ్చినట్టుగా ఫ్యాచరైజేషన్ చేసి ప్యాక్ చేస్తాం. కంప్లీట్ టోన్డ్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ హోల్ మిల్క్ అంటే మిగతా కంపెనీలన్నీ కూడా 6.5 ఫ్యాట్ ఫుల్ క్రీమ్ మిల్క్ కింద పరిగణిస్తారండి. ఓకే, మేము 6.5 తగ్గకుండా 7-8 ఫ్యాట్ వచ్చినా సరే మేమేం తీయమండి. అంటే ఎలాంటి యాడింగ్స్ కానీ ఎలాంటి తగ్గించడాన్ని లెస్సలు చేయడం కానీ ఉండదండి. ఫ్యాట్ తీయటం కానీ, పౌడర్ కలపటం కానీ ఇలాంటిది ఏమీ కూడా ఈ పాలల్లో చేయం మేము. క్లియర్గా వచ్చిన పాలు వచ్చినట్టుగా ప్యాక్ చేస్తామండి. రెండోది సరికండి కుండ పెరుగు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పూర్వం నుంచి అలవాటు ఉంది. కొండ పల్లెటూరు వాతావరణంలో కుండల్లో తోడబెట్టుకొని ఉట్టి మీద పెట్టుకొని తెల్లారి పొద్దున వేసుకొని తినే పరిస్థితి అండి. కుండ పెరుగు ప్రాముఖ్యత అంత ఉంది. ఇవాళ ఏంటంటే రాను పూర్వం మన వాతావరణాలు మన గుర్తులు అన్నీ మర్చిపోతున్నాం. దాన్ని డెవలప్ చేయడం కోసం కుండ పెరుగు అనేదాన్ని తీసుకొచ్చాం. కుండ పెరుగు అనేదాన్ని తీసుకొచ్చి కుండ పెరుగు 5 కేజీలు, 1 కేజీ, 1/2 కేజీ ప్యాక్ చేసి ఇస్తున్నాం. కొండ పెరుగు తర్వాత వెన్న అండి, వెన్న తీస్తాం. నెయ్యి ఇస్తాం అన్నమాట. నెయ్యి చాలా క్వాలిటీగా ఉంటుందండి. నెయ్యి, పన్నీరు, కోవా, తర్వాత ఇప్పుడు లేబు కొత్త
త్వరలో జీరా మజ్జిగ రిలీజ్ చేయబోతున్నామండి. అంటే జీరా మజ్జిగ ఏంటంటే అండి, ఒక లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కుంటే కూడా 25 రూపాయలు తీసుకుంటున్నారు కూలింగ్ బట్టి. అదే 30 రూపాయలకి జీరా మజ్జిగని ఇవ్వాలనేది మేము మా పరిధిలో ప్లాన్ చేసాం మా గుంటూరు ప్రజల కోసం. గుంటూరు, చిలకలూరు పేట, నరసరావుపేట ఈ పరిధిలో ఉండే ప్రజల కోసం. రాబోయే రోజుల్లో ఏంటంటే ఇంకా ఏదైనా కొత్త కొత్త బాదం పాలు, ఫ్లేవర్డ్ మిల్క్లో కూడా ఆల్రెడీ మిషనరీ అంతా రెడీ చేసాం. రాబోయే రోజుల్లో ఫ్లేవర్డ్ మిల్క్ కూడా రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నాం. మేము మా విధానం ఏంటంటే పూర్తిగా 100% ఏ ప్రోడక్ట్ చేసినా అది గేదె పాలతోనే చేయాలి. ఎందుకంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులు, ఇక్కడ జనం అభిప్రాయాలు, తర్వాత ఇక్కడ పూర్వం నుంచి వారసత్వంగా వస్తున్న గేదెలు, ఉనికి, పశు సంపద ఉనికి, తర్వాత వారసత్వం ఏదైనా కానీ అది పూర్తిగా ఈ ప్రాంత ప్రజలకి, ఈ రైతుల గౌరవం కూడా, ఇక్కడ రైతుల గౌరవం వాళ్ళ గౌరవం కూడా కాపాడాలి కదండి. ఖచ్చితంగా వాళ్ళ చాలామంది ఉపాధి లేక వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్లన్నీ కూడా 75% ఉద్యోగాలు మా సొంత వాళ్ళకి ఇవ్వాలన్నారు. ఇంకా 75% ఉద్యోగాలు ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ తీర్మానం చేసి, ఆంధ్ర గవర్నమెంట్ తీర్మానం చేసి, రేపు తెలంగాణ కూడా చేస్తే ఈ ఎవడు ఇక్కడ ఉద్యోగం చేసినాడు ఎక్కడ వెళ్ళి బతుకుతాడండి? స్వయం ఉపాధి క్రియేట్ చేయాల్సిందే కదా. ఆ స్వయం ఉపాధికి పెద్ద మార్గం ఏంటంటే పాడి పరిశ్రమే. నీకు వెంటనే రిజల్ట్ వచ్చేది, మనని వెంటనే వాడి బాధల్ని ఇబ్బందుల్ని ఫుల్ఫిల్ చేయగలిగింది పాడి పరిశ్రమ. పాడి పరిశ్రమని కూడా గవర్నమెంట్ కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎలా డెవలప్ చేసి ఇండస్ట్రీలాగా గుర్తించాలి. గుర్తించి వాడికి సబ్సిడీలు ఇవ్వాలి, దానా సబ్సిడీలు ఇవ్వాలి, తర్వాత మిషనరీ పరంగా ప్రోత్సహించాలి. ఇప్పుడు మనిషి మ్యాన్ పవర్ తగ్గిపోయిందండి. ఇప్పుడు డైరీ ఫామ్కి వచ్చేసి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పేడ. ఈ పేడ తీయటంలోనే వాళ్ళ విధానం అంతా పోతుంది. చాలా 90% డైరీ ఫామ్ల ఫెయిలింగ్ వర్కర్ ఉద్యోగం చేయక. వర్కర్ ఎందుకు వెళ్తాడంటే వాడు పేడ తీయడు. మేత కోయడానికి మిషన్ వచ్చింది, పాలు తీయడానికి మిషన్ వచ్చింది, కానీ పేడ తీయడానికి మిషన్ రాలా. వాడు పేడలో ఏలు పెట్టడు. ఇలాంటివి ఉన్నాయండి. అది కాకుండా నేనేమంటానంటే స్కూలింగ్ డేస్ నుంచి కూడా ఆ పిల్లాడు వాడి ఆలోచనలకు తగ్గట్టుగా వాడు ఏ రంగంలో పనికి వస్తాడు అంటే ఆ దాంట్లో కొంత ట్రైనింగ్ లేదా అయిపోయిన తర్వాత ఏదో మామూలుగా మొహంచ దీనికోసమే కాకుండా ప్రతి సంవత్సరం ఒక సీజన్లో ఒక డైరీ ఫాము లేదంటే అనదర్ సెక్టార్స్, ఏ సెక్టార్లో ఇంట్రెస్ట్ ఉన్నాడికి ఆ సెక్టార్లో ఒక నెల రెండు నెలలో వృత్తిపరమైన శిక్షణ ఇవ్వటం ద్వారా కూడా వాడికి మనం అవకాశాలు కల్పించండి. అండి మనం చూస్తే భారతదేశంలో చాలామంది యువతరం ఉందండి. అతిపెద్ద యువత ఉన్న దేశంగా భారతదేశాన్ని అందరూ చెప్పుకుంటున్నారు. కానీ భారతదేశంలో ఉన్న యువత దగ్గర నైపుణ్యం లేదండి. నైపుణ్యం లేకపోవడం వల్ల అంత రకరకాల విధానాలతోటి వాళ్ళు దారి తెన్ను తెలియకుండా కొట్టుకుంటున్నారండి. నేనేమంటానంటే మన గవర్నమెంట్స్ కానీ లేదంటే స్వచ్ఛంద సంస్థలు కానీ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రతి గ్రామంలో ఉండే పౌరులందరినీ కూడా వారి వారికి సంబంధించిన వృత్తిపరమైన విధానాల్లో వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళని అభివృద్ధి చేయాల్సిన అవసరం అయితే ఉందండి. మేమేం చేస్తామంటే అండి, మా దగ్గరికి ఈ మా రైతుల దగ్గర నుంచి తర్వాత ఎక్కడన్నా మేము వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు, మా వాడికి ఒక జాబ్ ఇండి అని అడుగుతారండి. ఎంతమంది అడిగినా సరే మేము మీరు మీ జాబ్ లేదు అని చెప్పమండి, తీసుకొస్తాం. తీసుకొచ్చేసి ఒక వంట మనిషి ఉందండి, వంట మనిషి ఉంది, ఆ వంట మనిషి ఉంటుంది, వాడిని తీసుకొచ్చి అక్కడ వదిలిపెడతాం. వదిలిపెట్టి భోజనం పెడతామండి. ఫుల్గా భోజనం పెట్టి నెలకి ఒక 6,000 రూపాయలు జీతం ఇస్తాం. ఏది అసలు ఏమీ రానివాడికి, చదువు లేనివాడికి కూడా, అంటే ఏం లేదండి, వాడికి అసలు పని చెప్పం. వాడు ఆ డైరీలో తిరుగుతూ ఉంటాడండి. తిరుగుతూ ఉన్న క్రమంలో ఏదైనా తెలివిగలాడు, అవసరం ఉన్నాడు, ఉండాలనుకున్నాడు, ఆటోమేటిక్గా ఏదో ఒక పని అందుకుంటాడండి. వద్దు అనుకున్నాడు, ఉండలేనాడు, ఇవ్వలేనాడు, ఒక రోజో రెండు రోజులు మూడు రోజులు లేకపోతే 10 రోజులకి వెళ్ళిపోతాడండి. ఎవరైతే ఉంటారో ఉన్నాళ్ళని మేము చక్కగా అన్ని విధానాల్లో వాళ్ళకి మిషనరీలో ఆపరేటర్ గానో లేకపోతే ల్యాబ్ అసిస్టెంట్ గానో లేకపోతే ఘీ బాయిల్ చేసే దగ్గర లేకపోతే పన్నీర్ కొట్టే దగ్గర మాకున్న మా అవసరాలకు చిల్లింగ్ సెంటర్లో కలెక్షన్ చేసే దగ్గర కలెక్షన్ సూపర్వైజర్ గాను, తర్వాత
ప్రొక్యూర్మెంట్ డేటా ఎంట్రీ దగ్గర, అంటే అతని చదువును బట్టి, అతని అర్హతను బట్టి, అతని విధానాన్ని బట్టి, అతని పని స్పీడ్ని బట్టి అక్కడ ఏ పని ఉంటే ఆ పనికి ఇస్తున్నామండి. అలా మా దగ్గర తయారై చాలామంది మా దగ్గర ఒక 6 నెలలు సంవత్సరం పని చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు మెయిన్ ఇండస్ట్రీలో కానీ వ్యవస్థల్లో ఉండే పూర్తి లోపం ఏంటంటే అండి, మనం ఏదైతే మనం అనుకుంటున్నామో మ్యాన్ పవరు చాలా వీక్గా ఉందండి. ఇవాళ మిల్క్ ఇండస్ట్రీలో నేను ఇందాక చెప్పిన క్వాలిటీ కంట్రోల్కి చాలామంది అవసరం ఉందండి. ఫుడ్ టెక్నాలజీ వాళ్ళు చాలామంది పిల్లలు ఫోన్ చేస్తూ ఉంటారు నాకు. ఈ ఫుడ్ టెక్నాలజీ పిల్లలు ఎలా అంటే, ఫుడ్ టెక్నాలజీ చేయటం, మంచి మంచి కాలేజీలో చేయటం, ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి, ఆ ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయకుండా మాలాంటి వాళ్ళతోటి రికమెండేషన్ చేయించుకొని సర్టిఫికేట్ తీసుకోవటం. ఇంకా ఎక్కడండి, ఇక్కడ వృత్తి నైపుణ్యం ఎక్కడొచ్చే సార్, ఎక్కడ రాదు కదా. ఇప్పుడు చదువు ఉన్నావు, నువ్వు కష్టపడి 2 ఏళ్ళు 3 ఏళ్ళు చదివావు, దానికి ఒక 6 నెలలు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే, ఆ ప్రాజెక్ట్ వర్క్ కూడా వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి సర్టిఫికెట్లు తీసుకోవాలంటే ఇంకెక్కడొచ్చిందండి. దాన్ని ప్రోత్సహించే తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. వాళ్ళకి ఆ పిల్లలకి మీరు వచ్చి ఖచ్చితంగా ఇక్కడ ఉంటే ఇస్తామంటే కూడా, వాళ్ళ అమ్మ నుంచో వాళ్ళ నాన్న నుంచో లేకపోతే వాళ్ళ చుట్టాల నుంచో లేకపోతే మాకు తెలిసిన వాళ్ళ నుంచో కూడా ఎవరినొకరిని పట్టుకొని ఫోన్లు చేయించి మాకు మీరు ఇవ్వండి, అమ్మాయి ఇవ్వండి, మన అమ్మాయే లేకపోతే మన అబ్బాయే ఏదో చెప్పి సర్టిఫికెట్లు తీసుకునే పరిస్థితి అండి. ఇంకా ఎక్కడుంటుందండి వృత్తి నైపుణ్యం ఇలాగా. కాబట్టి ప్రతి అంశంలో కూడా గవర్నమెంట్ కానీ మనం కానీ మీరు కానీ ఎవరైనా సరే, ఏ వ్యక్తులైనా సరే, మనం బాధ్యతాయుతంగా బాధ్యత తీసుకొని మన నెక్స్ట్ తరాన్ని సరైన గాడిలో పెట్టాలంటే, వాళ్ళని మందు ప్రేమికులుగానో గంజాయి ప్రేమికులుగానో కాకుండా పెట్టాలంటే ఖచ్చితంగా మన అంత పాత్ర మనం పోషించాలండి. మనకెందుకు లేని వదిలేసి ఊరుకుంటే మన చివరికి మన ఉనికి ప్రశ్నార్థమయ్యే పరిస్థితి వచ్చింది. సూపర్.